హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బిజ్జో మీద నేను సూరజ్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన నడంద సంభవం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక డీసెంట్, లైక్ ఇది ఒక మెసేజ్ మూవీ అని కూడా చెప్పలేము, బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక కామెడీ మూవీ అని కూడా చెప్పలేము. బట్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. అందులో డిఫరెంట్ ఫ్యామిలీస్ అయితే ఉంటారు. సో అందులో ఒక ఫ్యామిలీ సూరజ్. అండ్ ఆ గేటెడ్ కమ్యూనిటీకి కొత్తగా లైక్ బిజ్జు మీనన్ తన ఫ్యామిలీతో అయితే వస్తాడు. సో లైక్ బిజ్జు మీనన్ ప్రొఫెషన్ మనం చూసుకుంటే కనుక లైక్ బేసికలీ తనైతే ఒక మేనేజర్. సో 6 మంత్స్ తనైతే ఇంట్లో ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం 6 మంత్స్ తనైతే షిప్లో అయితే తన వర్క్ అయితే చేస్తుంటాడు. సో తను ఇంట్లో ఉండే టైంలో వాళ్ళ వైఫ్ అయితే జాబ్కి అయితే వెళ్తుంది. సో తనైతే ఇంట్లో వంట చేయడం అండ్ తన కూతుర్ని స్కూల్కి తీసుకెళ్ళడం అండ్ తన వైఫ్కి అయితే చాలా సపోర్టింగ్ అయితే ఉంటాడు. బట్ ఆ కాలనీలో లేక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కదా, సో అందులో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్స్కి వాళ్ళ రిలేషన్ అయితే సరిగ్గా ఉండదు. సో వాళ్ళ హస్బెండ్స్ అయితే వైఫ్స్కి అయితే ప్రాపర్గా హెల్ప్ అయితే చేయరు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ అయితే మీట్ అవ్వరు. సో అప్పుడు ఆ కాలనీలో ఉండే అమ్మాయిలు ఉంటారు కదా, సో అమ్మాయిలు కూడా చెప్పలేము, బట్ లేడీస్ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ బిజమినన్ అయితే ఒక పాజిటివ్ వేలో ఫ్రెండ్షిప్ అయితే డెవలప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ కాలేజీలో ఉండే హస్బెండ్స్ ఉంటారు కదా, సో ఆ హస్బెండ్స్కి బిజమినన్ మీద ఒక కోపం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు సూరజ్కి అండ్ ఆ బిజమినన్కి ఒక ఈగో క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఈగో క్లాష్ ఏంటి అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ ఇంతకుముందు మన తెలుగు సినిమాలు వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ శేభంగా వెళ్ళి అండ్ లాభమంగా రండి అనే సినిమా, లైక్ ఆ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ అందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానందగా అయితే ఉంటారు. సో అప్పుడు వాళ్ళ పక్కింట్లో కొత్తగా ప్రకాష్ రాజ్ అండ్ రమేష్ కృష్ణ ఫ్యామిలీ అయితే దిగుతుంది. సో వాళ్ళది అది మగ్న. సో మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మనం చూస్తుంటే కనుక లైక్ రమేష్ కృష్ణకి తానైతే చాలా హెల్ప్ అయితే చేస్తుంటాడు. అండ్ అలాంటి ఒక క్యారెక్టరే మన బిజ్జు మీనన్ అయితే ఈ మూవీలో ప్లే చేయడం జరిగింది. అండ్ లైక్ లేడీస్ అందరూ లైక్ బిజ్జు మీనన్ క్యారెక్టర్ వెనకాల పడ్డా మనం చూసుకోవడానికి అది కూడా మన తెలుగు సినిమాలో అయితే ఉంది. లైక్ శ్రీకాంత్ అండ్ రాశి యాక్ట్ చేసిన లైక్ సుప్రభాతం అనే మూవీ. సో ఒక తెలియని ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో అందులో ఆ మూవీ కూడా హీరో మన శ్రీకాంత్. అండ్ ఈ మూవీలో బిజ్జు మీనన్ క్యారెక్టర్ కూడా మన సుప్రభాతం సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ స్టోరీ అయితే మన ఇదే చెప్పినట్టు మన తెలుగు సినిమాలో అయితే వచ్చింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనకి మ్యాక్సిమం ఎక్కడ బోర్ కొట్టకుండా మనకైతే డిజైన్ చేస్తారు, లేదా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమాలకి ఇందులో మంచి వాళ్ళు ఉండరు, బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉండరు అన్నమాట. సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళైతే బిహేవ్ చేస్తుంటారు. సో ఇది ఒక మెసేజ్ మూవీ కూడా కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక కామెడీ మూవీ కూడా కాదు. సో బట్ కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ మెసేజ్ కూడా కొంచెం మనకి అండర్ కరెంట్గా కొంచెం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బిజ్జు మీనన్ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం లైక్ సూరజ్ క్యారెక్టర్ని కూడా కొంచెం బాగానే డిజైన్ చేస్తారు. అండ్ వాళ్ళ మధ్యలో ఈగో క్లాష్ కూడా కొంచెం బాగానే చూపించారు. అండ్ సెకండ్ హాఫ్లో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్, బికాస్ కొంచెం ఫన్ ఫిల్డ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక లైక్ మూవీ మనకి కొంచెం డిప్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం అన్నెసరీ సీన్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ అయితే ఉంటుంది, లైక్ ఆ సీన్ని అసలు ఈ మూవీకి అయితే కొంచెం అవసరమే లేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే డీసెంట్ మూవీ, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఏసీ ఫ్యామిలీతో చూడొచ్చు, అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ సారీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. లైక్ బిజ్జు మీనన్ మూవీస్ చూసుకుంటే కనుక లైక్ రీసెంట్ టైంలో తన పేరైతే చాలా వినిపిస్తుంది. లైక్ అయ్యప్పన్ కోశం అనే మూవీ కానీ అండ్ సూరజ్ కూడా అంతే. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ అనే మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న గమ్మత్ అంటే కనుక లైక్ అయ్యప్పన్ కోశం మూవీ ఉంది కదా, లైక్ బిజ్జు మీనన్ యాక్ట్ చేసింది. సో అందులో ఆ మూవీ ఈకో క్లాస్ చుట్టూ తిరుగుతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనే మూవీ ఉంటుంది మలయాళంలో. సో ఆ మూవీలో సూరజ్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ మూవీ కూడా లైక్ ఈగో క్లాష్ చుట్టూ జరుగుతుంది. సో రెండు మూవీస్లో రెండు యాక్టర్స్ వాళ్ళ లైఫ్స్ ఈగో క్లాష్ చుట్టూ జరుగుతుంది. అండ్ ఈ మూవీలో కూడా అంతే, వాళ్ళ లైఫ్ అనేది ఒక ఈగో క్లాష్ చుట్టూ జరుగుతుంది. సో ఇది కొంచెం గమ్మత్తైన విషయం. అండ్ మూవీ బాగానే ఉంటుంది, చూడవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఏ విడో మీ నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.